గోదావరి జిల్లా గోకవరంలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పుట్టినరోజు సందర్భంగా గోకవరం జడ్పీ హైస్కూల్లో మంగళవారం నాడు జగనన్న పచ్చతోరణం కార్యక్రమంలో భాగంగా తూర్పు గోదావరి జిల్లా అటవీశాఖ అధికారి రాజమండ్రి రేంజ్ అధికారి ఆదేశాల మేరకు మల్లవరం ఫారెస్ట్ సెక్షన్ అధికారి పి వెంకటరావు ఆధ్వర్యంలో ఎంపీపీ శంకర శ్రీవల్లి చేతుల మీదుగా జగనన్న పచ్చతోరణం కార్యక్రమాన్ని నిర్వహించారు. మొక్కలు పెంచుదాం, ఆరోగ్యాన్ని కాపాడదామంటూ నినాదాలు చేశారు. ఇందులో భాగంగా జడ్పీ హైస్కూల్లో 50 మొక్కలు నాటారు. ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, అధికారులు, అటవీశాఖ సిబ్బంది పాల్గొన్నారు. ప్రియతమ ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారు, ఆంధ్రప్రదేశ్ ఆంధ్రావని పచ్చతోరణంతో నింపాలన్న ఉద్దేశంతో 20 కోట్ల మొక్కలు మనకి మొక్కనాకి ప్రతిపాదన చేసి ఉన్నారు. ఈ సందర్భంగా రాజమండ్రి డివిజన్ తూర్పు గోదావరి జిల్లా రాజమండ్రి రేంజ్ మల్లవరం సెక్షన్ సూదుకొండ బీటు తరపున గోకవరం జడ్పీ హైస్కూల్ నందు 50 మొక్కలు మన మండల ప్రెసిడెంట్ మండల చైర్మన్ గారు మరియు ఇతర ఉన్నత అధికారులు మన జిల్లా పరిషత్ హైస్కూల్ హెడ్మాస్టర్ గారు మరియు మా సిబ్బంది అందరితో కలిసి 50 మొక్కలు మనం ఈ ప్రాంగణంలో పాతడం జరిగినది. ఈ మొత్తం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రమంతా కూడా 20 కోట్ల మొక్కలు నాటుటకు ప్రతిపాదన చేసి ఉన్నారు. ఈ సందర్భంగా ఈ కార్యక్రమము మనం గోకవరం జిల్లా పరిషత్ హైస్కూల్లో జరపడం జరిగినది. ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్ పి వెంకటరావు, నెల్లిపూడి సెక్షన్, మన మల్లవరం సెక్షన్. జగనన్న జగన్మోహన్ రెడ్డి గారి పుట్టినరోజు కార్యక్రమాలు నిన్నటి నుంచి మొదలైనవి. ఈరోజు గోకవరం హైస్కూలు మొక్కలు నాటడం ఫారెస్ట్ వెంకటరావు గారి ఆధ్వర్యంలో సుమారు 50 మొక్కలు నాటడం జరిగినది. రేపు రాజశేఖర రెడ్డి గారి విగ్రహం దగ్గర ఎమ్మెల్యే గారు ముఖ్య అతిథిగా రక్తదాన శిబిరం, వికలాంగు పిల్లలకు సైకిళ్ళు, భోజనాలు, అన్నదానం ఏర్పాటు, అంతేకాకుండా చదువుకునే పిల్లలకు ల్యాప్టాప్లో కూడా రేపు అందజేయడం జరుగుతుంది. కాబట్టి ఈ కార్యక్రమంలో ప్రజలందరూ పాల్గొని విజయవంతం చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇలాంటి ముఖ్యమంత్రి 30 కాలాల పాటు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అందరి ఆశీస్సులు అతనికి ఉండాలని అడ్వాన్స్ హ్యాపీ బర్త్డే సీఎం సార్.